మహారాజా ఛత్రపతి శివాజీ వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం పట్టణంలోని భారతీయ మజ్దూర్ సంఘ కార్యాలయంలో శివసేన పార్టీ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఛత్రపతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో శివసేన అధ్యక్ష కార్యదర్శులు భూమి రమణ, మల్లారెడ్డితో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. జై శివసేన, జై శివసేన, జై శివసేన, జై శివసేన. శ్రీ ఛత్రపతి శివాజీ గారి 337వ వర్ధంతిని పురస్కరించుకొని జగిత్యాలలో వర్ధంతి సభ ఏర్పాటు చేయడం జరిగింది. శివాజీ గారు 1630 ఫిబ్రవరి 19 జన్మించడం జరిగింది. మహారాష్ట్ర పూణేలో ఛత్రపతి శివాజీ గారు 1630లో జన్మించారు. అతను 17 వెంటనే బెంగళూరులో నిజాం షాహీలను ఎదిరించి మొట్టమొదటి విజయాన్ని చేకూర్చుకోవడం జరిగింది. తర్వాత అఫ్జల్ ఖాన్ను, చాలా క్రూరుడైనటువంటి అఫ్జల్ ఖాన్ను తన తెలివితేటలతో గెరిల్లా దాడి చేసి అతన్ని మట్టుపెట్టడం జరిగింది. ఒక నైపుణ్యంతో మన హిందూ ధర్మాన్ని కాపాడి హిందువుల యొక్క ఆత్మరక్షణకు తను బాధ్యుడిగా తీసుకొని తను 27 సంవత్సరాలు తన జీవితాన్ని ధారపోసి హిందూ ధర్మం కోసం పోరాటం చేయడం జరిగింది. మన యొక్క హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం ఆ రోజుల్లో తను అనేక పోరాటం చేసి ధర్మరక్షణకు నిలబడి మనల్ని కాపాడడం జరిగింది. ఆయన చివరిసారిగా 1680 ఏప్రిల్ 3న పూణేలోని రాయగఢ్ కోటలో జ్వరంతో బాధపడి ఆయన 3న తను మరణించడం జరిగింది. మరి ఆయన మరణించినా కానీ తన ఆశయ సాధనతో హిందూ ధర్మానికి కంకణం కట్టుకొని శివ సైనికులు ముందు ఉండి ఈరోజు హిందూ ధర్మాన్ని కాపాడవలసిందిగా మనం మూడి చెప్తున్నాము. మన హిందూ ధర్మాన్ని కాపాడడం అంటే ఆ రోజు శివ యుద్ధాలు చేసి హిందూ రక్షకుడిగా మిగిలాడు. మరి ఈరోజు మనం శివ సైనికులం, హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం హిందూ వ్యతిరేక శక్తులు ఏవైతే కాంగ్రెస్ పార్టీ, తర్వాత టీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా మనం ఈరోజు ఉద్యమం చేసి ప్రజలను హిందువులను జాగృత చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి మేము ఒకటి ప్రశ్నిస్తున్నాం ఈరోజు కేసీఆర్ను, మీకు తమిళనాడులో ఉన్నటువంటి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలకు 12 రిజర్వేషన్లు మీకు కనిపిస్తున్నాయి. వీర శివాజీ,